ప్రజారోగ్య సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంగా పనిచేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. జిల్లాలో పర్యటించిన ఆయన సిరిసిల్లపట్నంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ట్యాంక్, కోవిడ్ వార్డ్, డయాలసిస్ విస్తరణ కేంద్రాన్ని 40 లక్షల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన 6,000 లీటర్ల సామర్థ్యం గల ప్రత్యేక లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకును మంత్రి ప్రారంభించారు. తదనంతరం 50 లక్షల రూపాయలతో అదనంగా ఏర్పాటు చేసిన 5 డయాలసిస్ యూనిట్లను మంత్రి ప్రారంభించారు. ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ ప్రారంభోత్సవంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు నాలకొండ అరుణ, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, మున్సిపల్ చైర్మన్ జిందం కళ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ murlिधर రావు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ శ్రీమతి చింతమ కళా చక్రపాణి గారు, వేదికపై ఉన్న సోదరుడు శ్రావణ గారు, ఇంకా మా పాపం శంకరయ్య గారు, మా అన్న తోటాల గారు, ఇంకా వేదికపై ఉన్న